హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్ కాదు ఇది ప్రాంక్ బ్లాగ్ కాదు ఇది ప్రాంక్ సో ప్రాంక్ మొత్తం చూడాలంటే ఫస్ట్ మీరేం చేయాలి వీడియో మొత్తం చూడాలి దాని తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ వీడియో చూసి తర్వాత మస్తు ఎంజాయ్ చేస్తాను నిజంగా చెప్తున్నా అసలు మస్తు వచ్చింది వీడియో ఏడుస్తారో నవ్వుతారో నాకైతే తెలియదు సో పార్ట్ టూ కూడా కావాలైతే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి పార్ట్ టూ కూడా ఇస్తాం మేము చెప్పునే ప్రీతి ప్రీతి మర్చిపోయినా ఏదోటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో చెప్పు బావనా బావనా ఎట్లా బావనా అంటే తిన్నావా లేదా తిన్నా ఇందాకేమో క్వశ్చన్ అడుగుతున్నావుగా లవ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని అడుగుతున్నా లవ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదనా ఇప్పుడు ఓవర్ చేస్తారు ఆయన లవ్ ఇప్పుడు ఒకళ్ళు సిన్సియర్ ఉంటే ఇంకొకళ్ళు ఫేక్ ఉంటారు ఒక అబ్బాయి చెడిపోయిన అంటే ఒక అమ్మాయి అంటే లైక్ బ్రేకప్ చెప్తే నాడు చెడిపోతాడు బ్రేకప్ చెప్తే నాడు చెడిపోతాడు అంతే కదా అట్లా తర్వాత అబ్బాయి ఏమైతాడు ప్లే బాయ్ గా టైప్ అయిపోతాడు అమ్మాయి ఏమైతుంది అమ్మాయి ఇంకా 10 మందిని చేసుకుంటూ పోతుంది తప్పు ఎవరిది అమ్మాయిది ఉంటది కదా ఫస్ట్ అంటే అందరూ అట్లుండరు కదా అందరూ అట్లుండరు అందరూ ఉంటారా కొందరు వల్ల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయిగా అందరూ ఉంటారా కొందరు వల్ల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయిగా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా లవ్ మీద లేదు అంటే నార్మల్ అట్లా ఇట్లా అంటే అట్లా అంటే చెయ్యవా పెళ్లి చేసుకోవా అంటే పెళ్లి చేసుకుంటా కాకపోతే లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరు కరెక్ట్ పర్సన్ వస్తే అప్పుడు ఆలోచిస్తారు కదా రాండి ఎట్లా ఆలోచిస్తారు అంటే కరెక్ట్ పర్సన్ వస్తేనే చేసుకుంటాం అంటే కరెక్ట్ పర్సన్ నేను లవ్ చేస్తాడని ఏముంది నీతో లైఫ్ లాంగ్ ఉంటాడని ఏముంది ఎందుకు ఉన్నాడు క్లారిటీ ఏముంది క్లారిటీ ఏముంది ఏమన్నా అంటే ఇప్పుడు ఒక పర్సన్ కరెక్ట్ ఉంటే చేసుకుంటా అంటే వాడు కరెక్ట్ ఉన్నాడని నీకు ఎట్లా తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ స్కాన్ చేయలేదా చేయలేము బట్ నమ్ముతాము నమ్మిన తర్వాత అయినట్లు వేస్తే నువ్వు చేసినా నీ ముంగల మంచి ఉంటాడు ఇంకా ఆయన పనులు వాళ్ళు చేస్తాడు అది అట్లుంటది ఉంటది కానీ ఏమో అందరూ ఉండదా నేను అనుకుంటున్నా ఒకడు మా ఇంటి కాడ వాడు కూడా రెడీసే ఒకడు మా ఇంటి కాడ వాడు కూడా రెడీసే రెడ్డి గారి అమ్మాయిరా ప్రేమలో పడిపోయిందిరా వన్ చేసుకోమలా ఎందుకు అంటే కరెక్ట్ పర్సన్ అన్నావు కదా నేను కరెక్ట్ పర్సన్ ని చూపిస్తా నువ్వు చూసుకో నీకు సెట్ అవుతుందా 1 మంత్ నుంచి నిన్ను ఫాలో అవుతున్నా అంట ఇన్స్టాగ్రామ్ లా ఎవరు ఒక ఆయన ఉంటాడు ఇంటి కాడ వీడెవడు పవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఇందాక నాకు అడిగిండి నేను ఇతను ఫోన్ మాట్లాడుతున్నా అడిగిండు అరే పిల్ల ఎవరు చూపి ఫోటో చూపి అంటే అందుకే ఫోన్ కట్ చేసిన పిల్ల మస్తు ఉంది రాసెట్ ఎక్కదా అని అడుగుతుండు పిల్ల మస్తు ఉంది రాసెట్ ఎక్కదా అని అడుగుతుండు
మీకు ఏడ పడతారు రెడ్డి సార్ అంటే రెడ్డి అందుకే అడిగినా రెడ్డి సార్ అని. అంటే నీలాగానే ఉంటాడు సేమ్ మస్తు ఉంటాడు వైట్ గా నీలాగానే ఉంటాడు సేమ్ మస్తు ఉంటాడు వైట్ గా అంటే ఏమంటున్నావు మళ్ళా పాపం వాడు వాడు నీ గురించి ఎట్లా తెలుసా వీడియోలు చూసి అరే మస్తుందా పిల్ల అరే సెట్ చేయరా అని ఒకటే తగిలిండా నా ఎంబడ అరే ఇద్దరు సెట్ చేయరా అని ఒకటే తగిలిండా నా ఎంబడ అంటే ఇగో ఫ్రెండ్ కోసం మనం ఏమైనా చేయాలి సిన్సియర్ గా చేస్తాను అన్నాడు ఫ్రెండ్ కోసం మనం ఏమైనా చేయాలి సిన్సియర్ గా చేస్తాను అన్నాడు అట్లానే మనకు ఒక ఫ్రెండ్ అవ్వాల్సినప్పుడు ఏమని చేయాలి వాని కోసం మనం తప్పదుగా నాకోసం కూడా చేయొద్దు అని నీకోసమా అంటే నీ ఒపీనియన్ ఏమంటున్నావు లవ్ మీద లవ్ చేయను అంటున్నావు లవ్ ఇప్పుడు చేయాలని అనుకోట్లే చేయా నచ్చితే చేసుకో మళ్ళా ఐడి పంపుతా నచ్చితే చేసుకో మళ్ళా ఐడి పంపుతా ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎవరు పడతలేరు నీళ్ళంటారు నిజంగా అసలు నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు షాక్ అయినా ప్రామ్ గా అంటే ఈ అమ్మాయి ఇట్లా ఉంటారా అనుకున్నా మరి ఎట్లుంటా అనుకున్నా పిచ్చాన లెక్కుంటా అనుకున్నా మరి ఎట్లుంటా అనుకున్నా పిచ్చాన లెక్కుంటా అనుకున్నా రాదు మరి ఇంత రెడ్డి గారి అమ్మాయిల మొత్తం ఎగ్దాం ఉన్నావుగా అని సరే ఒకవేళ నేనే నీకు ప్రపోజ్ చేసి ఏం చేస్తాం సరే ఒకవేళ నేనే నీకు ప్రపోజ్ చేసి ఏం చేస్తాం సంథింగ్ స్పెషల్ అంతే చేస్తావు ఇప్పుడు చేస్తున్నాను ఏమని ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ అని నాకు నిజమైన ప్రేమ దొరికేసింది మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నాను ఏమంటలోగా వీడు ముసలుడు అవ్వకూడదు అయ్యా సరే టైం కావాలా టైం అదేమొద్దు సరే టైం కావాలా టైం అదేమొద్దు ఏం చెప్పమంటావు నీతో మాట్లాడాలని నా మైండ్ కి ఏం మాట్లాడాలో చెప్పేసే నా మొబైల్లో కీబోర్డ్ కి బాగా అలవాటైపోయావని చెప్పమంటావా ఎందుకంటే కష్టం ఎందుకు కష్టం అంటే చేసుకోవడం కష్టం కాదు చేసుకున్న తర్వాత ఒప్పియడం కష్టం అంటే లేచిపోదాము అంటే లేచిపోదాము గుండెలోని కోరిక ఓ గాలి పటం కాగా ఒక అమ్మాయిగా నేనే చెప్తున్నా ఏ అమ్మాయి ట్రూగా ఉండదు స్వచ్ఛమైన నిజం చెప్పాను జీవిత సత్యం ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి అందరికి వదిలేసి ఒక బావ అనుకుని ఫీల్ గా ఏమైందిరా నన్ను వదిలేస్తున్నావా నన్ను వదిలేస్తున్నావా అంట అదే నా దీక్ష అంటే ఎంతమంది తర్వాత సరే పోనీ మళ్ళా ఒకసారి అప్పుడు దాకా మా ఫ్రెండ్ తో నన్ను మాట్లాడతావా ఇయ్యాలా ఏ మాట్లాడతాడు సరదాగా మాట్లాడు ఏ మాట్లాడతాడు సరదాగా మాట్లాడు ha
నువ్వు మాట్లాడు మనకి తెలుసుకో ఇంది కథ ఇందాక మాట్లాడు వినయ్ మాట్లాడు అరే సిగ్గుపడుతున్నా నేను పోటీ పడుతుంటాం హలో హలో ఏం చేస్తున్నావు ఏం లేదు కాల్ మాట్లాడుతున్నా బాగున్నావా బాగున్నావు తిన్నావా మళ్ళా తిన్నా ఏం తిన్నావు ఆలు మళ్ళా నాకు తినలేను తినలేను తినిపిస్తావు నాయన నువ్వు తినిపిస్తావేమో అనుకుంటున్నా నేనెందు తినిపిస్తా ఎందుకు తినిపిస్తావా తినిపియా ఓరి పీనా సోడా ఎంగిల్ తాగడానికి సిగ్గు లేదురా నీకు మంచి మర్యాద లేని ఎదవల్లారా ఎందుకట్లా దాన్ని నాకు తినిపించడం సరే నువ్వు దామల్ నేను తినిపిస్తా నేర్పిస్తే ఎట్లా తినిపించాలి నాకు వచ్చి తిందాం నాకొచ్చి తిందాం అమ్మాలా తినిపేం రాను చెప్పేనప్పుడే తిందాము చెప్పేనప్పుడే తిందాము మనసులో కూడా చేయగల చిన్నవు వదలకు ఒకటే నిమిషం ఆగ్రహం ఇంకా ఏం మాట్లాడలే సరే మాట్లాడు హలో చెప్పు బంగారం చచ్చిపోతా చచ్చిపో నీ కోసం కాదు మా పిల్ల కోసం చచ్చిపోసాడు బాగా వేసేసాడు అయ్యా అంటే మళ్ళీ నా పిల్ల కాదు నువ్వు ఎట్లా చెప్తున్నావు చచ్చిపోమని నేను కాదు నేను మా పిల్ల కోసం అన్న నీకోసం మళ్ళీగా నాకు చెప్తున్నావు కదా నేను సజెషన్ ఇస్తున్నా చచ్చిపో అని నా పిల్ల అయితే నువ్వు చెప్పాలా మాట సరే చెప్పా మీ ఇష్టం సరే నువ్వు చెప్పినావు ఆల్రెడీ ఎట్లా ఫిక్స్ అయిపోయినాను ఏంది నువ్వు నిలవరని ఎవరు నిలవరని